మన పిల్లలు చదువులు ఉండాలి అనే ఉద్దేశంతో ఆ పిల్లలు చదవాలి అని ఆరాటపడి ఆ పిల్లలు ఇంటర్మీడియట్ దాటతానే దాటిన వెంటనే ఇంజనీరింగ్ గాని డాక్టర్ గాని మెడిసిన్ గాని లేకపోతే ఏ చదువులు ఆ పిల్లలు చదవాలన్నా కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఆ పిల్లడికి ఆ తల్లిదండ్రుల మీద భారం పడనే పడకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి విద్యా దీవెన అనే పథకానికి శ్రీకారం చుట్టారు పూర్తిగా విద్యా దీవెన అనే పథకంతో పిల్లలకు పూర్తిగా చదువులు ఉచితంగా చెప్పించడమే కాకుండా ఆ చదువుల క్వాలిటీని కూడా పరివేక్షిస్తూ ఆ చదువుల క్వాలిటీలో కూడా పిల్లలు ఏదైనా చదివేసరికి ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చే విధంగా చదువులు ఉండాలి అనే ఉద్దేశంతో హైయర్ ఎడ్యుకేషన్ కరికులమును కూడా మార్చడానికి ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళ మీద రెగ్యులర్ రివ్యూలు తీసుకుంటూ చదువులు కరికులంలో కూడా మార్పులు తీసుకొచ్చే దిశగా కూడా అడుగులు వేశామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ పిల్లలు ఇంతటితోనే కాదు, ఆ పిల్లలు వెళ్ళి ఇంజనీరింగ్ చదవాలన్నా, పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా, డాక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా, ఇంకో చదువు చదవాలన్నా కూడా వాళ్ళు వెళ్ళి హాస్టళ్లలో ఉంటారు. ఆ హాస్టల్ ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తిండికి కానీ ఆ హాస్పిటల్ ఖర్చులకు కానీ పిల్లలకు ఎటువంటి ఇబ్బంది పడకూడదు, ఆ తల్లులు అవస్థ పడకూడదు అనే ఉద్దేశంతో నేరుగా ఆ తల్లులకే సంవత్సరానికి రెండు దఫాలుగా నేరుగా 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. 10,000 నుంచి 20,000 రూపాయల దాకా ఒక్కొక్క కోర్సుకు నిర్ధారించి ఐటీఐకి ఇంత, పాలిటెక్నిక్ ఇంత, ఇక మిగిలిన డిగ్రీ చదువులకైతే ఇంత అని చెప్పి 10,000 నుంచి 20,000 రూపాయలకు ఇచ్చేదానికి శ్రీకారం చుట్టాం. ఇదే వసతి దీవెన అనే కార్యక్రమం ఇప్పటికే 10,000 రూపాయలతో దాదాపుగా 1,200,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు నెల నవంబర్లో మళ్ళీ వసతి దీవెన అనే కార్యక్రమంతో మళ్ళీ ఆ తల్లిదండ్రులకు ఆ తల్లులకు తోడుగా ఉండే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. ఎందుకంటే ఇక కాలేజీలు మొదలవుతా ఉన్నాయి అక్టోబర్ మాసంలో అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. పిల్లలకు ఎలా ఉన్నారు, ఆ పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి ఆ పిల్లలకు కనీసం రెగ్యులర్ మెడికల్ చెకప్ కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఆ పిల్లలకు రెగ్యులర్ మెడికల్ చెకప్తో పాటు కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని ఒకటి తీసుకొచ్చి ఆ పిల్లలు కంటి పరీక్షలు అందరికీ చేయించి అవసరమైన వారికి కళ్ళజోడులు కూడా పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. వాటిలో చాలామందికి ఇప్పటికే కళ్ళజోడులు ఇచ్చాం. కోవిడ్ వల్ల కొద్దో గొప్ప ఒక 10,000 మందికో ఎంతో కొద్దో గొప్పకో కొంతమందికి రాలేకపోతే కోవిడ్ స్కూల్ స్కూల్ తెరిచే టయానికి వెంటనే అవి కూడా ఇవ్వమని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక మిగిలిన వారికి ఎవరికైతే ఆ టెస్టులు పరీక్షలు చేసినప్పుడు ఆపరేషన్ చేయించాలి అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఆపరేషన్ చేయించే కార్యక్రమం కూడా పిల్లలు బడులు బాటలు పట్టిన వెంటనే పిల్లలకు మళ్ళీ సెలవులు వచ్చిన వెంటనే ఆ పిల్లలకు ఆ శస్త్రచికిత్సలు కూడా చేయించి పిల్లలకు అన్ని రకాలుగా పిల్లలకు తోడుగా ఉండేదానికి కూడా శ్రీకారం చుట్టామని కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ నేను ఇవాళ ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నా. మన ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం కాబట్టే అమ్మ కడుపులో బిడ్డ పెరగటం ప్రారంభమైన అయినప్పటి నుంచి నాణ్యమైన విద్యతో పెద్ద చదువులు పూర్తి చేసే వరకు అడుగడుగున ఆ బిడ్డకు ఆ తల్లికి అండగా నిలబడతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఆ పిల్లల మేనమామగా ఆ తల్లుల అన్నగా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఒక సంపూర్ణ పోషణ పథకం అయితేనేమి, అమ్మ ఒడి అయితేనేమి, మనబడి నాడు నేడు అయితేనేమి, గోరు ముద్దైతేనేమి, ఇంగ్లీష్ మీడియం అయితేనేమి, విద్యా దీవెనైతేనేమి, వసతి దీవెనైతేనేమి, కంటి వెలుగు కార్యక్రమాల్లో అమలుతో ప్రభుత్వంతో చదువుల చరిత్రను పూర్తిగా మారుస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పుట్టిన ఈ బిడ్డ ఈరోజు గవర్నమెంట్ బడుల్లో చదువుతా ఉన్నా. ఈ బిడ్డ వీరంతా రేపొద్దున పోటీ ప్రపంచంలో నిలిచి గెలిచేలా 10 ఏళ్ల తర్వాత ప్రపంచంలో గొప్ప మార్పులకు సారథులుగా వీళ్ళు నిలిచేలా గవర్నమెంట్ బడికి గ్రామానికి మళ్ళీ
మంచి రోజులు తీసుకొచ్చే విధంగా ప్రధానంగా పేదరికంలో ఉన్న ఆ ఎస్సీలు ఆ ఎస్టీలు ఆ బీసీలు ఆ మైనారిటీలు ఎవరైతే పెద్ద చదువులు ప్రైవేట్ స్కూళ్ళకు పంపించలేని పరిస్థితుల్లో ఉంటారో ఆర్థికంగా చితికిపోయి ఉన్న పెద్ద కులాల వాళ్ళు వీళ్ళందరికీ కూడా మంచి జరగాలేని వాళ్ళందరి కోసం ఇంత గొప్ప కార్యక్రమానికి దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఇవన్నీ కూడా చేయగలుగుతా ఉన్నాడని మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు మీ బిడ్డపై ఉంచాలని దేవుడి దయతో ఇంకా గొప్పగా ఈ కార్యక్రమాలు చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కూడా మనసారా దేవుణ్ణి కోరుకుంటూ మీ అందరికీ కూడా దీనివల్ల ఈ కార్యక్రమం వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. మరి మీరిచ్చినటువంటి ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి స్పీచ్ తో అందరికీ సంతోషం కలుగుతూ ఉంది. ప్రస్తుతం విద్యా కానుక లబ్ధిదారులు విచ్చేస్తూ ఉన్నారు. చిట్టి చిన్నారి భరద్వాజ్ దాక్షాయన ఫస్ట్ క్లాస్ చదువుతూ ఉంది, మరి తను కిట్ తీసుకుంటూ ఉంది. వారందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తదుపరి పరస రాజేష్ రెండవ తరగతి చదువుతున్నాడు. షేక్ మాదిదా ఆఫ్రీన్ మూడో క్లాస్ చదువుతున్న పాపాయి. షేక్ ఆలం బాబు అబ్బాయి నాలుగో క్లాస్ చదువుతూ ఉన్నాడు. బొడ్డపాటి బాల భార్గవి అమ్మాయి ఐదో క్లాస్ చదువుతూ ఉంది. కాటూరి సుష్వంత్ అబ్బాయి ఆరో క్లాస్ చదువుతూ ఉన్నాడు. వీరందరికీ నాణ్యమైనటువంటి ఆ విద్య కిట్ ను అందిస్తున్నారు. జగనన్న విద్యా కిట్ వారికి అందజేయబడుతూ ఉంది. అత్యంత నాణ్యమైనటువంటి ఆ స్కూల్ బ్యాగ్ పిల్లలు గర్వంగా పట్టుకుంటారు, భుజాల మీద పెట్టుకుంటారు, ప్రేమతో చదువుకుంటారు, అత్యున్నత స్థానానికి ఎదుగుతారనేటువంటి సంకల్పంతో ఇస్తున్నటువంటి ఈ బ్యాగ్స్ అదిగో చిన్నారులు తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమంలో తమ విలువైన సమయాన్ని వెచ్చించి విచ్చేసినటువంటి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొలుసు పార్థసారథి గారి చేతుల మీదుగా ఒక చక్కటి అందమైన జ్ఞాపికను ఇప్పుడు అందించబోతూ ఉన్నారు. అలాగే ప్రతి పాఠశాలలో ఉన్న ప్రతి పిల్లవాడికి, పిల్ల అమ్మాయిలకు అందరికీ కూడా ఈ కిట్స్ అందించడం జరుగుతుంది. ప్రస్తుతం గౌరవనీయ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రులు, గౌరవనీయులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు పట్టు శాలువతోటి మరి మన ఆత్మీయ నేస్తాం అందరి ప్రతినిధిగా వారికి ఒక చిరు జ్ఞాపికను అందిస్తూ ఉన్నారు. ఘనంగా ఒక చక్కటి పట్టు సెలవుతో వారికి సత్కారం తెలియజేస్తూ ఉన్నారు. మనం కూడా
కరతాళ ధ్వనులతో అభినందన మందారాలు అందిద్దామా. థ్యాంక్ యూ వెరీ మచ్ సీఎం గారు. అప్ప అద్భుతమైన ఈ సందర్భాన్ని అందమైన చిత్రంగా రూపొందించారు, వారికి అందిస్తున్నారు జగనన్న విద్యా కానుక అంటూ రాష్ట్ర విద్యాశాఖ వారు సమర్పిస్తున్నటువంటి అద్భుతమైన ఒక చక్కని చిత్రపటాన్ని గౌరవనీయ విద్యాశాఖ మాత్రుల వారి చేతుల మీదుగా అందించారు. అలాగే ఇక్కడి స్థానిక శాసనసభ్యులు శ్రీ పొలుసు పార్థసారథి గారు ఒక చక్కటి జ్ఞాపికను వారికి అందిస్తున్నారు. చిన్నారిని అక్కున చేర్చుకున్న అందమైన జగనన్న చిత్రపటాన్ని వారు వారికి కానుకగా అమ్మ అమ్మ అంటే ఎంత ప్రేమో, బడి అంటే కూడా నాకు అంతే ప్రేమ అంటూ మరి ఆ